తెలుసు అందరూ ఎదురు చూస్తున్నారు జేడి చక్రవర్తి గారి మాటల కోసం ప్లీజ్ హలో టు ఆల్ ఆఫ్ యూ అంటే నేను టైం బికాజ్ మీ అందరూ అందరి పేర్లు చెప్పేశారు కనుక ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్ నివర్తి వాళ్ళని ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ నివర్తి అంటేనే మీనింగ్ హ్యాపీనెస్ నేను సరే నేను రావటం ఆశ్చర్యంతో ఎలా ఉందో నాకు కూడా ఆశ్చర్యం రానన్నాను ఐ ఓన్లీ కేమ్ ఫర్ టూ రీజన్స్ వన్ అఫ్ కోర్స్ ఇస్ జయతి నెక్స్ట్ ఆయన నాకు ప్రియా అండ్ ప్రశాంత్ వచ్చినప్పుడు ఆయన ఒకే లైన్ చెప్పారు విచ్ ఐ రియలీ లవ్ ఏమంటే మీకు ఎలా వర్కౌట్ అవుతుందండి అని అడిగాను ఇంత ఇంత ఖర్చు పెడతా ఉంటారని అసలు మాకు లాస్ రాదండి అన్నాడు మీకు ఎలా వర్కౌట్ అవుతుందని అడిగాను అతను లాస్ రాదన్నారు సో ఆయన ఇక్కడికి రాకపోవటం వల్లే నాకు అర్థమైంది ఆయన చాలా బిజీగా వేరే పనులలో ఉన్నారు కనుక డబ్బులు సంపాదిస్తున్నారని సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు జయతి జయతి గ్యాప్ తీసుకోవటం గ్యాప్ రావటం అన్నీ నాన్ సెన్స్ పక్కకెడితే రావటం మంచిదైందండి లేకపోతే సాంగ్ చేసేది కాదు తను లేకపోతే ఆ ఫ్లోలో వెళ్తూ ఉండేదాన్ని చాలా బాగా చేసింది చాలా చాలా గ్రేస్ఫుల్గా చేసింది అండ్ షీఈస్ లుకింగ్ వెరీ గుడ్ దీంట్లో మీ అందరూ గమనించిన గొప్ప విషయం ఏంటంటే పెళ్ళవుతున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని లేచి అమ్మాయిని చూస్తున్నాడు అదన్నమాట కాన్సెప్ట్ సాంగ్ది మీ ఎవ్వరికి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని వదిలేసి డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తున్నాడు ఇది లుల్లి అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు టైటిల్లో అంటే నేను ఇందాకే చెప్పానండి పెళ్ళి ఇప్పుడు భీమ్స్కి పెళ్ళైందా అందుకనే అంత డోలు బాగా గట్టిగా కొట్టగలిగాడు లేకపోతే సాఫ్ట్గా ఉండేది ఆయన శ్యామ్ గారికి పెళ్ళైందా అందుకే రాశాడు ఈ పాట గట్టిగా రాశాడు సో నాకు తెలిసి వీళ్ళల్లో పాపం కొంచెం మృదువుగా డెలికేట్గా ఈఎంఐ ఉంది సో ఈ వీళ్ళు ఈ పాట ద్వారా ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అంటే పెళ్ళిలో ఉండే లొల్లు ఏంటి అనే చెప్పదలుచుకున్నారు ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యి పెళ్ళి జరిగితే అయ్యే లొల్లేంటి దీన్ని పార్ట్ టూగా తీయాలని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దాట్ దానికి మాత్రం తప్పకుండా నన్ను పిలవద్దు ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసిన విషయాలు మీరు కొత్తగా ఏం చెప్తారు సో వన్స్ అగైన్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ అ వెరీ 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 బిగ్ కంగ్రాట్స్ నాకు కుళ్ళుగా ఉందండి యాక్చువల్లీ ఈ పాట చూస్తుంటే ఒక పాట మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టచ్చా అనేది నా ఫస్ట్ లాజిక్ ఖర్చు పెట్టచ్చు దీనికి ఖర్చు పెడితే డబ్బులు వెనక్కి వస్తాయి అనేది వాళ్ళ లాజిక్ సో ఐ థింక్ దట్స్ అండ్ సినిమాకి దీనికి తేడా ఏంటంటే అండి సినిమాకి ఒక ఫ్లో దానికి ఒక కన్సిస్టెన్సీ సాంగ్ ఒక లీడు తొక్క తోలు చాలా ఉంటాయి కథలు వీళ్ళు ఒక సాంగ్ ఒక కాన్సెప్ట్ అనుకుని ఇష్టం వచ్చినట్టు తీయచ్చు సో ఐ థింక్ ఐ రియలీ రియలీ ఎన్వీ దెమ్ ఫర్ దాట్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ డోంట్ కాల్ మీ అగైన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరు వద్దన్న మీ ప్రెసెన్స్ అందరూ కోరుకుంటారు కాబట్టి మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంటారు అండ్ మీరు కాదనలేక